నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన రైతు దీక్షలో ఆయన పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని అన్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క మాట కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని అన్నారు. రైతులకు తక్షణమే రైతు రుణమాఫీ, పంట నష్ట పరిహారం, వరి పంటకు బోనస్ అందించాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కలకలలాడిన చెరువులు, కుంటలు, కాలువలు నేడు వెలవెలబోతున్నాయని అన్నారు. రైతులు ఎవరూ అధైర్యపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అర్థం చేసుకోవాలి. కే రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని చాలా చిన్న రిక్వెస్ట్, మీరు సాయంత్రం కాలం క్రికెట్ మ్యాచ్లు చూడండి. మేమేం అనట్లేదు, మిమ్మల్ని ఏం అనము, మేము బద్నాం కూడా చేయము. సాయంత్రం పూట క్రికెట్ మ్యాచ్లు హాయిగా చూసుకోండి. పొద్దున పూట మా రైతుల గోస దయచేసి చూడండి. మా రైతులు అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు, బోనస్ ఇవ్వరు. ఇప్పటికీ ఇంకా పంటలు కొనడం ఇంకా స్టార్ట్ కాలే, కళ్ళాల దగ్గర రాలే మీ వాళ్ళు. నీళ్ళు ఇవ్వరు, ఆఖరికి మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం పోనీ మరి రైతులు ఈసారి పాపం ఆత్మహత్యలు చేసుకోకుండా మీరు వాగ్దానం చేసిన 2 లక్షల రూపాయల రుణమాఫీని ఇవ్వండి. అది కాకపోతే పోనీ ఎకరానికి ఒక 25,000 రూపాయలు వారికి పంట నష్టం కింద ఎకరానికి ఇవ్వండి. లేకపోతే మీరే రైతులని ఆత్మహత్యలు ఉసిగొలిపిన వారు అవుతారు. మీరు ఆల్రెడీ ఉసిగొలుపుతున్నారు మీరు రైతుల్ని. దయచేసి రైతుల్ని మా పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయిన స్లోగనే ఇప్పుడే మళ్ళీ స్లోగన్ నిలబడతా ఉంది, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. గత 4 నెలల్లో రైతులను దోపిడీ చేసినారు తప్ప ఒక్క పని రైతుల కోసం చేయలేదు. మీరే రాగానే డిసెంబర్ 9 రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పినారు. కనీసం ఇప్పటి వరకు రుణమాఫీ చేయకపోగా ఆ రైతుల గోసని వాళ్ళకి కక్షగట్టి రైతులని సావగొడుతున్న ప్రభుత్వం ఇది. ఎంత దారుణమైన పరిస్థితి అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి నవ్వి జోకులేసి అవహేళన చేస్తున్న ముఖ్యమంత్రి. ఇంత దారుణమైన ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రం చూడదు ఇలాంటి ముఖ్యమంత్రిని. సో దయచేసి మీరే ప్రవాగ్దానం చేసిన 500 రూపాయలు బోనస్ అన్నారు. స్పెషల్గా ఇప్పుడు మేము ఎందుకు బోనస్ అడుగుతా ఉన్నాము, ఇంత తొందరగా ఎందుకు అడుగుతా ఉన్నాం అంటే దయచేసి ఈసారి బోనస్ ఇచ్చినట్టు చూడండి. ఎందుకంటే రైతులకు ఇప్పటికీ ఎవరికి కూడా కనీసం వాళ్ళ పంటలో 10% పంట కూడా బతికే పరిస్థితి లేదు. సో దయచేసి ఆ 10% పంట కన్నా మీరు దయచేసి బోనస్ ఇస్తే రైతులను కొద్దిగా ఆదుకున్న వాళ్ళు అవుతారు మీరు అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాము. దయచేసి రైతుల పక్షాన నిలబడండి. ఏం చేసినారు మీరు ఇప్పుడు? కేవలం కేసీఆర్ గారిని బంధనం చేద్దామని చెప్పేసి కాళేశ్వరం నుంచి నీళ్లు పంపు చేయకపోగా మళ్ళీ మీరేమంటా ఉన్నారు, మరి కేసీఆర్ ముందే ఎందుకు చెప్పలే అని మీరే అంటా ఉన్నారు. కేసీఆర్ గారు ఇప్పటి 100 సార్లు చెప్పినారు, దయచేసి కాళేశ్వరం నుంచి నీళ్లు పంపు చేయండి అని చెప్పేసి. పంపు చేయకపోగా మళ్ళీ మీరే మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు, కేసీఆర్ ఇదే ముచ్చడం ముందు చెప్పొచ్చు కదా. ఇంత దారుణమైన ముఖ్యమంత్రి ఎవరండి? నేను చూస్తున్నా, దయచేసి మా ప్రెస్ మిత్రుల ద్వారా కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే బాగా నాలెడ్జ్ ఉన్న ప్రెస్ రిపోర్ట్ మీరు, నాకు తెలిసి ఇక్కడ ప్రెస్ రిపోర్ట్లో మీరు అత్యధిక నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, మీరు అత్యధిక ఎక్కువ చదువుకుంది కూడా మీరే. ఎవరన్నా బుద్ధున్న వాళ్ళు సింపుల్ గా మేమేం చెప్పనక్కర్లేదు. ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఒక ఐఎండీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ డిపార్ట్మెంట్ ద్వారా మీకు ఒక చిన్న రిపోర్ట్ ఉంటుంది ఎట్లా వర్షాలు పడినాయని చెప్పి. ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రస్తుత నాయకత్వం బాధేస్తా ఉందండి. ఐఎండియే కాదు, మేమే చూసినాం ఇక్కడ కరుట్ల కాన్స్టిట్యూన్సీలో మా చెరువులు తెగిపోయినాయి పోయిన వర్షాకాలంలో. మన ఇళ్లలోకి వర్షాలు నీళ్ళకు ఓవర్ఫ్లో వచ్చి నీళ్ళలోకి వచ్చింది, ఇంట్లోకి వచ్చినాయి. అంత భయంకరమైన వర్షాలు పడితే ఏముంటాయి ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళు? కరువు వచ్చింది పోయినసారి కాబట్టి నీళ్ళు ఏమంటారు ఒకటి. రెండోది, కాళేశ్వరం దగ్గర ఇవాళ కూడా కాళేశ్వరం దగ్గర ఇవాళ April 2 5,000 క్యూసెట్ల నీళ్లు పోతా ఉన్నాయి. కేవలం ఒక్క పిల్లర్ని నువ్వు ఒక చిన్న కాపర్ డ్యామ్ కట్టేసి, లేకపోతే చిన్నగా ఇటుక పిల్లలు పెట్టినా సరిపోయేది ఇప్పుడు అంతా. ఆ ఈ మిగతా వాటర్ ని సేవ్ చేసుకుని పంపు చేసుకుని ఉంటే అసలు ఏమాత్రం మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు దగ్గర 50 టీఎంసీల నీళ్లు మొత్తం అక్కడ వదిలేసినారు కాళేశ్వరం గారు. 50 టీఎంసీల నీళ్ళు అంటే మొత్తం రాష్ట్రానికి ఈ పంటకు నీళ్లు సరిపోయేంత నీళ్లు. కేవలం కేసీఆర్ గారి మీద కోపంతో
కేసీఆర్ కేవలం కేసీఆర్ గారిని బదనాం చేద్దామని చెప్పేసి రైతులని చంపుతున్న ప్రభుత్వం ఇంకే ఒక ప్రభుత్వం ఉంది. ఒక నాయకుని మీద కోపం ద్వేషంతో ఒక నాయకుని చిన్నగా చూపెడదామని చెప్పి రైతులకు, రైతులను ఇద్దరు మందిని పొట్ట పెట్టుకున్న నాయకత్వం ఇంకా ఏ రాష్ట్రంలో ఉండదు, ఏ దేశంలో ఉండదు, భవిష్యత్తులో రాదు కూడా రాదు. ఇలాంటి ముఖ్యమంత్రి రాడు ఏ రాష్ట్రానికి. చరిత్రలో ఇంత తప్పు చేసిన ముఖ్యమంత్రిగా మిగిలిపోతాడు ఈ ముఖ్యమంత్రి. కరువు రాలేదు, పోయిన ప్రభుత్వం ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కడితే అక్కడ నుంచి నీళ్లు పంపు చేసుకునే చేతగాక పోయిన ప్రభుత్వం చేయబట్టి కరువు వచ్చింది. సిగ్గులేని మాట్లాడాలి, సిగ్గులేని మాటలు మాట్లాడచ్చు ఎవరన్నా దయచేసి ఆలోచన చేయండి. పోయిన ప్రభుత్వం ఇప్పుడు కూడా చెప్తుంది మీకు మేము కావాల్సే మాకు ఇప్పుడు చెప్పండి, ఈ రోజు కూడా మేము నీళ్లు పంపు చేసిస్తాం. సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది, ఆ 12 మందిలో మీరు ఉన్నారని మేము అనుకోవచ్చా? చూసినారా అండి, చూసినారా మా ప్రెస్ మీట్లో కూడా ఏం ఆనందం కలుగుతుంది వాళ్ళ రేపు. రైతుల సమస్యలు పడతలేవు, మంచినీళ్ళ సమస్యలు పడతలేవు, సాగునీ సమస్యలు పడతలేవు, పిల్లగాళ్ళ మా అమ్మలకు ఇవ్వాల్సిన 2500 రూపాయలు ఏమంటే ఎవరు అడుగుతలేరు, మా అమ్మలకి ఇవ్వాల్సిన సిలిండర్ ఏదంటే ఎవరు అడుగుతలేరు. ఈ పనికిరాని లీకులు ఆ కాంగ్రెస్ పార్టీకి ఇంకో పని లేదు. ఇప్పుడు ఏం పని ఉంది వాళ్ళకు? రోజు పొద్దున మీరు దయచేసి మీరు చూడండి ఒకసారి, పొద్దున ముఖ్యమంత్రి గారు ఎవరికో ఒక కండువా కప్తారు, ఎవరికో లంగకో తుంగకో కండువా కప్తాడు, తప్ప ఒకరోజు రైతుల గురించి రివ్యూ మీటింగ్ పెట్టాడు? పోని మరా మా ప్రెస్ మిత్రులను అడుగుతున్నారంటే మీరు అడుగుతున్నారా? బాధేస్తుంది. ఇప్పుడు నాకు తెలిసి మా కార్తీక్ రైతు సోదరుడే, తల్లిదండ్రులు రైతులు కదా, పెట్టా మీరు అడుగుతలేరని చెప్పి నాకు బాధేస్తుంది. దయచేసి మీరు అందరు రిక్వెస్ట్ ఒకటి, 12 మంది కాదు, 0 అయినా 1 ఒకటి ఉంటుంది, ప్లస్ 1 నేను ఒకటి నీకు ఉంటాను ఇక్కడ. సో నా గురించి మీరు కంగారు పడద్దు. ఏ 12 మంది కూడా పోరు, ఏ 12 మంది కూడా పోరు మా పార్టీలో నుంచి. మేము రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదండి, కేవలం తెలంగాణ ప్రజల బాగోగుల కోసం పుట్టిన పార్టీ మా పార్టీ. 100% పదుల కోసం కాదు. ఇవాళ 10 వదిలేయమని, 10 వదిలేక సంజయ్ మేము నీళ్ళు పంపు చేస్తామంటే ఇవాళ ఎమ్మెల్యే పది కూడా రాజీనామా. అలాంటి నాయకులు మేము దయచేసి సిద్ధాంతం నేను పార్టీకి పోయాను దిక్కుమల్ల అవసరం నాకు లేదు. ఆ పార్టీ సిద్ధాంతం లేదు, మందు లేదు, మసాల లేదు. తెలంగాణ సిద్ధాంతం లేదు వాళ్లకు, రైతుల సిద్ధాంతం లేదు, మహిళల సిద్ధాంతం లేదు. ఏ ఒక్క సిద్ధాంతం అని ఉందా? మహిళలకు ఏమైనా చేసిందా? రైతులకు ఏమైనా చేసిందా? ఎవరి కోసం ఏం చేసిందా? అలాంటి ముష్టి పార్టీ పోనీకి నాకు ఏమైనా అవసరమా? నాకు బిజినెస్ లేవు, నాకు భయం లేదు ఎవరి పట్ల. సో 100% కాన్ఫిడెంట్ గా చెప్తున్నా తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలుచుంటా నేను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆయన తీయగలిగింది అది ఒక ప్రాణమే, రౌడీ కాబట్టి తీస్తాడు ప్రాణం, నాకు ఏమి పర్వాలేదు, ప్రాణం తీయమని చెప్పు. నా కాన్స్టిట్యూన్సీ ప్రజల కోసం, నా తెలంగాణ ప్రజల కోసం ప్రాణం వదులుతా గానీ ఆ పార్టీకి అయితే పోయే ప్రసక్తే లేదు. చివరి రిక్వెస్ట్ దయచేసి టాపిక్ డీవియేట్ చేయకండి. మీరన్నా మా పక్షాన్ని నిలబడండి, మా తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడండి. మీరు నిలబడతారండి తప్పకుండా ఆశిస్తున్నాను నేను తప్పకుండా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.